పరలోకాన్ని విడిచిపెట్టి వైభవాన్ని విడిచిపెట్టి సింహాసనాన్ని విడిచిపెట్టి ఆ స్థానాన్ని విడిచిపెట్టి మనుషులను రక్షించడానికి మనుషుల బ్రతుకులు బాగు చేయడానికి పాపములో శాపములో నాశనములో నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి 2000 సంవత్సరాల క్రితం నిర్ణయం తీసుకున్నాడు నా యేసుక్రీస్తు. ఆయనను కొరడాలతో కొడుతుంటే ఆయన నిర్ణయం మరలా నీ బ్రతుకు బాగు చేయడానికి, ఆయనను కాళ్ళతో తన్నుతా ఉంటే నిర్ణయం మార్లా, ఆయన పిడిగుతులు కుత్తుతా ఉంటే ఆయన తీసుకున్న నిర్ణయం మార్చుకోవాల. కర్రతో ముళ్ళ కిరీటం పెట్టి కర్ర తీసుకుని ఆ ముళ్ళ కిరీటం మీద కొడతా ఉంటే టపే టపేమని ఆ ముళ్ళు తలలోకి దిగుతూ రక్తధారలు ప్రవహిస్తూ ఉంటే ఆయన బాధను భరిస్తున్నాడు తప్ప ఆయన తీసుకున్న నిర్ణయం మార్లా. మండుటెండలో వట్టి కాళ్ళతో శిలువ మాన భుజాన వేసి ఆయన నడిపిస్తూ ఉంటే బారని మోయలేక నడువలేక బారని భరిస్తూ వేదను భరిస్తూ నొప్పిని భరిస్తూ కేకలేస్తున్నాడు తప్ప ఆయన తీసుకున్న నిర్ణయం మారల. క్రీస్తు వారిని ఆ శిలువ మాన పడుకోబెట్టి రెండు చేతులు తాళ్ళతో కట్టి లాగి మేకులు టపల్ టపల్మని చేతుల్లో కొడతా ఉంటే రక్తం చిందుతా ఉంటే ఆయన కేకలు వేస్తూ అరుస్తూ వేదన పడుతున్నాడు తప్ప ఆయన తీసుకున్న నిర్ణయం మార్చుకోలా. ఎవరికోసం? నీ బ్రతుకును బాగు చేయటానికి, నీకు నూతన జీవితాన్ని ఇవ్వటానికి, చివరిగా ఆయన ప్రాణాన్ని కూడా ఇవ్వాల్సి వచ్చిన సమయంలో, ఆయన మరణించాల్సి వచ్చిన సమయంలో, ఆయన ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు త్యాగం చేయాల్సిన సమయంలో త్యాగానికి కూడా వెనకాలలేదు. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోలా. ఆయన ప్రాణాన్ని తన ప్రియ బిడ్డల కొరకు ప్రజల కొరకు అలాగే వదిలేశాడు. ఆయన తీసుకున్న నిర్ణయమే నన్ను ఈరోజు క్రైస్తవునిగా నిలబెట్టింది. క్రీస్తు తీసుకున్న నిర్ణయమే మన బ్రతుకులు బాగు చేసింది.